మనిషికి పునర్జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ అలాంటి కథలు విషయాలు భలే వింతగా ఉంటాయి, చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. కొంతమంది చిన్నారులు తమ పునర్జన్మ గురించి చెబుతుండటం అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా లవీష్ కూడా అలానే చెప్తున్నాడు. హర్యానాలోని జీంద్ ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో 4 సంవత్సరాల క్రితం పుట్టాడు లవీష్. లవీష్ మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి రామ్ రా అని పలుకుతుండేవాడు. ఇది వాళ్ళ గ్రామానికి సమీపంలోనే ఉన్న మరొక గ్రామం. లవీష్ తన తల్లి పేరు కమల అని చెబుతుంటే లవీష్ తీరుపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు అతనిని రామ్రా గ్రామానికి తీసుకెళ్దామని బయలుదేరారు. తీరా అక్కడికెళ్లాక లవీష్ తనే దారి చూపించడం, తనే స్వయంగా గత జన్మలో తన ఇల్లు ఏదో అక్కడికి తీసుకెళ్లడం చూసి లవీష్ తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగింది. ఇక అక్కడకు వెళ్లాక తన పేరు సంజీవని చెప్పాడు. తను గత జన్మలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పాడు. ఇంతేకాదు తన పొలానికి తీసుకెళ్లి ఒక ప్రాంతాన్ని చూపించాడు. తాను గత జన్మలో అక్కడ విద్యుత్ షాక్ తగిలి చనిపోయానని చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం తమ 14 సంవత్సరాల కుమారుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడని అనడంతో ఇది ఖచ్చితంగా పునర్జన్మేనని ఇరు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి.